हेलो व्यूवर्स, वेलकम बैक टू माय चैनल। माय सेल्फ अशोक, नेन मी होम थिएटर गाइडनी डॉल्बी पल्स। मन पल्स कादंडी, डॉल्बी वाला पल्स। दानि गुरिंचि ई रोज वीडियोलो मात्लाडुकुंदाम। सो लेट्स बिगिन अवर वीडियो। डॉल्बी डिजिटल प्लस, ఈ రెండింటి గురించి మనందరికి బాగా తెలుసు, ఎందుకంటే ఇవి బాగా అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి। వీటి గురించి మీకు అంత అవగాహన లేకపోతే నేను ఆల్రెడీ వీటి మీద హోమ్ థియేటర్ ఆడియో బేసిక్ సిరీస్లో చెప్పున్నాను, మీకు ఇన్ఫర్మేషన్ కార్డ్స్లో ఇస్తున్నాను, వీలైతే మీరు అక్కడికి వెళ్ళి చూడండి। డాల్బీ డిజిటల్ అనేది AC3 కోడెక్తో వర్క్ చేస్తుంది। AC3 అంటే యాక్టివ్ కోడెక్ 3 అనేసి। వీటి ఇన్ఫర్మేషన్ అండ్ ఛానల్స్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంటుంది। AC3 అంటే యాక్టివ్ కోడెక్ 3 డాల్బీ వాళ్ళ తరపు నుంచి, 3F2R/LFE అంటే 5.1 ఛానల్ అని, 3-5 అవుతుంది, బై 1 LFE వచ్చేసి ఒక 1.1 అవుతుంది అనమాట। 3F అంటే LCR అంటారు, LCR అంటే లెఫ్ట్ సెంటర్ రైట్ అనేసి। ఇక LFE అంటే లో ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్, అంటే మన సబ్వూఫర్ అని। ఇక 2R అంటే 2 రేర్ స్పీకర్స్, మన బ్యాక్ సరౌండ్స్ అనేసి। ఇదన్నమాట డాల్బీ డిజిటల్ ప్లస్, నాట్ పల్స్, డాల్బీ డిజిటల్ ప్లస్. ఇది EAC3 కోడెక్తో వర్క్ చేస్తుంది। EAC3 అంటే ఎన్హాన్స్డ్ యాక్టివ్ కోడెక్ 3 అనేసి। ఈ ఎన్హాన్స్డ్ యాక్టివ్ కోడెక్ 3 అనే దాన్ని డాల్బీ డిజిటల్లోనే బిల్డ్ చేస్తారు, అంటే దాని నుంచి ఇది పుట్టిందనమాట। ఈ ఎన్హాన్స్డ్ యాక్టివ్ కోడెక్ 3లో మనకి 7.1 కానీ లేకుంటే 9.1 కానీ క్యారీ చేయగల కెపాసిటీ ఉంటుంది। ఈ డాల్బీ డిజిటల్ కానీ డాల్బీ డిజిటల్ ప్లస్ కానీ రెండు కంప్రెస్డ్ వర్షన్స్। డాల్బీ డిజిటల్ ప్లస్ యొక్క కోడెక్ అనేది చూడటానికి ఈ విధంగా ఉంటుంది। ఇక్కడ EAC3 కోడెక్ డాల్బీ వాళ్ళ తరపు నుంచి, దీని యొక్క ఛానల్స్ ఇన్ఫర్మేషన్, 3F2M2R/LFE అనైనా ఉంటుంది, 3F2R/LFE అనైనా ఉంటుంది, 5.1 అయితే ఇలా ఉంటుంది, 7.1 అయితే 2M2R యాడ్ అవుతాయి, సేమ్ కాన్ఫిగరేషన్స్। కొన్ని కొన్నిసార్లు డాల్బీ డిజిటల్ ప్లస్ యొక్క కోడెక్ వచ్చేసి EC3 అని ఉంటుంది। EC3 అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఆ విధంగా ఉంటుందేమో, షార్ట్ ఫామ్లో రాస్తారు దాన్ని, షార్ట్ కోడెక్ అంటారు। ఇది కూడా ఎన్హాన్స్డ్ యాక్టివ్ కోడెక్ 3 ఫ్యామిలీదే, ఓన్లీ షార్ట్ ఫామ్లో EC3 అంటారు, అది వేరే అనుకుంటారేమో, అది కూడా డాల్బీ డిజిటల్ ప్లస్ కంప్రెస్డ్ 7.1ని క్యారీ చేస్తుంది అనమాట। రీసెంట్గా డాల్బీ వాళ్ళు, మీకు నేను నిన్న మొన్న ప్రొవైడ్ చేశాను కదా లింక్స్ ఒక డాల్బీ ఫైల్స్ ఇవన్నీ, వాటిలో లేనటువంటి కొత్త ఒక 10 డేస్ బ్యాక్ వాళ్ళు రిలీజ్ చేశారు, 2 ఫైల్స్ రిలీజ్ చేశారు అట్మాస్ కోడెక్లో కంప్రెస్డ్ వర్షన్స్లో। ఆ లింక్ అనేది డైరెక్ట్ డాల్బీ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి। సరే బాగుంది, డాల్బీ పల్స్ అనేది ఎక్కడుంది, ఇంతసేపు ఇవన్నీ మాట్లాడావు అంటే, డాల్బీ డిజిటల్కి డాల్బీ డిజిటల్ ప్లస్కి తేడా తెలుసుకోకుండా డాల్బీ పల్స్ మీరు అర్థం చేసుకోలేరు కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ చెప్పాను అది। ఇప్పుడు డాల్బీ డిజిటల్ అనేది 5 MB మీడియా ఫైల్ అనుకుందాం, డాల్బీ డిజిటల్ ప్లస్ అనేది 7 MB మీడియా ఫైల్ అనుకుందాం, ఎందుకంటే 5.1 7.1 కాబట్టి ఇక్కడ 5 MB ఇక్కడ 7 MB అనుకున్నాం, అంతే, ఇంతకుమించి ఇంకేం లేదు। ఇప్పుడు డాల్బీ పల్స్ అనేది ఈ డాల్బీ డిజిటల్లోనే డెవలప్ చేశారు, డాల్బీ డిజిటల్ ప్లస్ని మోటివేషన్గా తీసుకొనేసి। మామూలుగా ఇప్పుడు మూడు ఉన్నాయి కదా, నేను ఇంతకుముందు వీడియోస్లో ఏం చెప్పాను, మనకి 3 టైప్స్ ఆఫ్ మీడియా కంటెంట్స్ ఉన్నాయి అని చెప్పాను నా HDCP వీడియోలో, ఒకసారి ఆ వీడియో చూడండి। ఆ 3 టైప్స్ ఆఫ్ మనకి మీడియాస్ ఏంటంటే, డిజిటల్ మీడియా, ఫిజికల్ మీడియా, బ్రాడ్కాస్ట్ మీడియా। డిజిటల్ మీడియా, ఫిజికల్ మీడియా అనేది మనకు అవైలబుల్లో ఉంటుంది, ఎంత సైజులో ఉన్నా కానీ మ్యాటర్ కాదు మనకి, కానీ బ్రాడ్కాస్ట్ మీడియాకి మ్యాటర్, ఎందుకంటే వాళ్ళు ఒక స్టేషన్ నుంచి బ్రాడ్కాస్ట్ చేస్తే అది వరల్డ్ వైడ్ అన్నా బ్రాడ్కాస్ట్ అవుతుంది, లేకుంటే ఇండియా వైడ్ అన్నా బ్రాడ్కాస్ట్ అవుతుంది। ఇప్పుడు మనం 5 MB ఉన్న మీడియా ఫైల్ కానీ 7 MB ఉన్నటువంటి మీడియా ఫైల్ మన పెన్డ్రైవ్లో నుంచి కాపీ చేసుకోవాలంటే, సిస్టంలోకి లేకుంటే సిస్టంలోంచి పెన్డ్రైవ్లోకి కాపీ చేసుకోవాలంటే 1 నిమిషం టైం పడుతుంది। అదే మనకి 2 MB ఉన్న ఫైల్ని కాపీ చేయాలంటే, డేటా సైజ్ తగ్గినప్పుడు ఫాస్ట్ పెరుగుతుంది, ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది, బ్యాండ్విడ్త్ తక్కువ యూజ్ అవుతుంది। అందుకోసమని ఈ ఫిజికల్ మీడియా, డిజిటల్ మీడియాని కాన్సన్ట్రేట్ చేయకుండా ఓన్లీ బ్రాడ్కాస్ట్ మీడియాని కాన్సన్ట్రేట్ చేసి డాల్బీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆడియో ఫార్మేటే డాల్బీ పల్స్। డాల్బీ పల్స్ అని ఎందుకు పేరు పెట్టారంటే, మామూలుగా మనకు ఉన్నటువంటి డాల్బీ డిజిటల్ కానీ డాల్బీ డిజిటల్ ప్లస్ కానీ మనకి PCM ఆడియోలో బాగా వర్క్ అవుతాయి। PCM అంటే పల్స్ కోడ్ మాడ్యులేషన్, ఇది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక వీడియో చేస్తాను దీని మీద కూడా। ఈ డాల్బీ పల్స్ అనేది పల్స్ కోడ్ మాడ్యులేషన్, PCM ఆడియోతో పాటు బిట్ స్ట్రీమ్ ఆడియోను కూడా సపోర్ట్ చేస్తుంది,
బిట్స్ట్రీమ్ ఆడియో అనేది లాస్ట్లెస్ కోడెక్లో ఉంటుంది. అది మనకి 7.1ని డిస్ట్రిబ్యూట్ చేసేదానికి చాలా హెల్ప్ అవుతుంది. ఆ బిట్స్ట్రీమ్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు మన కంప్యూటర్ లాంగ్వేజ్లో సున్నాలు ఒకట్లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా బిట్స్ట్రీమ్లో కూడా సున్నాలు ఒకట్లు లాగా కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఆడియోని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. నార్మల్గా ఆడియో సైన్ వేవ్ లాగా ట్రావెల్ అవుతుంది. ఈ సైన్ వేవ్ లాగా ట్రావెల్ అయ్యేదే పీసీఎం ఆడియో. బిట్ స్ట్రీమ్ ఆడియో అంటే జీరోస్ వన్స్ కోడెక్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. దాని గురించి వీడియో చేస్తాను, ఇప్పుడు అది అవసరం లేదు. సో ఇలా ఫైల్ సైజ్ తగ్గించి ఎక్కువ క్లారిటీని ఎక్కువ ఛానల్స్ ఇన్ఫర్మేషన్స్ని బ్రాడ్కాస్ట్లో మనకు అందించడం కోసం డాల్బీ వాళ్ళు డిజైన్ చేశారు. కాబట్టి ఇది డాల్బీ పల్స్ అనేది బ్రాడ్కాస్ట్ మీడియా కోడెక్. ఈ డాల్బీ పల్స్ అనేది HEAAC అనే కోడెక్తో వర్క్ చేస్తుంది. HEAAC అంటే హై ఎఫిషియన్సీ అడ్వాన్స్ ఆడియో కోడెక్ అనేసి. ఈ AAC అడ్వాన్స్ ఆడియో కోడెక్ అనేది ఎంపెక్ ఫ్యామిలీది. దీని మీద కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నా హోమ్ థియేటర్ బేసిక్స్లో ఆడియో బేసిక్స్లో 4th వీడియో. ఈ AAC కోడెక్ని ఒక ఎంపెక్ ఫ్యామిలీ దగ్గర నుంచి డాల్బీ వాళ్ళు తీసుకొని దీనికి ఎఫిషియన్సీతో పాటు హై ఫ్రీక్వెన్సీని క్యారీ చేసే కెపాసిటీ ఇచ్చారు. కాబట్టి దాన్ని హై ఎఫిషియన్సీ అడ్వాన్స్ ఆడియో కోడెక్గా వీళ్ళు దాన్ని క్రియేట్ చేశారనమాట. ఎంపెక్ ఫ్యామిలీ సపోర్ట్ని డాల్బీ వాళ్ళ హెల్ప్తో అని ఎన్హాన్స్ చేయడం వలన దీన్ని HEAAC మనకు అవైలబుల్లోకి వచ్చింది. మనము జెమినీ టీవీలోనో మా టీవీలో లేకుంటే హాలీవుడ్ ఛానల్స్ లేకుంటే సోనీ పిక్స్ లాంటి మన ఛానల్స్లో మనకి డాల్బీ ఆడియోలో 100% సపోర్ట్ వస్తుంది. 100% మూవీస్ డాల్బీ ఆడియోలో మనకు వస్తాయి. అక్కడ ఈ డాల్బీ పల్స్ కోడెక్ని బేస్ చేసుకొని వాళ్ళు రిలీజ్ చేస్తారు. మన టీవీలో డాల్బీ డిజిటల్ కానీ డాల్బీ డిజిటల్ ప్లస్ కానీ సపోర్ట్ ఉంటే ఈ డాల్బీ పల్స్ అనే కోడెక్ అనేది డీకోడ్ అయ్యి మనకి 90% క్లారిటీ ఇస్తుంది. అదే మన టీవీలో డాల్బీ పల్స్ కోడెక్ సపోర్ట్ ఉంటే 100% క్లారిటీ మనకు వస్తుంది. ఏంటి 90% 100% తేడా అంటారా? అంటే ఇప్పుడు మీరు డాల్బీ పల్స్ అనే కోడెక్లో AC3 కోడెక్ ఉన్నటువంటి డాల్బీ డిజిటల్ ఫైల్స్ ప్లే చేసినా డీకోడ్ అయి ప్లే అవుతాయి. డాల్బీ డిజిటల్ ప్లస్ EAC3 లేదా EC3 కోడెక్ ఉన్న ఫైల్స్ ప్లే చేసినా ప్లే అవుతాయి. అలాగే HEAAC ఫైల్స్ ప్లే చేసినా ప్లే అవుతాయి. కానీ డాల్బీ పల్స్ లేనటువంటి టీవీలో ఈ HEAAC ఆడియో కోడెక్ వేసినప్పుడు జస్ట్ ప్లే అవుతుంది తప్ప ఛానల్స్ అనేది డీకోడ్ కావు. కోడింగ్ డీకోడింగ్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను ఎలా అనేది, అది కూడా చూడండి మీకు అర్థమవుతుంది. ఈ డాల్బీ పల్స్ టెక్నాలజీని మన తెలుగు ఛానల్స్ అయిన జెమిని, మా టీవీ, ఈటీవీ అనేది ఈ మధ్య రీసెంట్గా అడాప్ట్ చేశాయి. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మన HD ఛానల్స్లో మూవీ చూసేటప్పుడు అక్కడ వచ్చేటువంటి డాల్బీ ఆడియో అనేది మన మూవీస్ అన్నీ మామూలు కోడెక్లో ఉంటాయి. డాల్బీ కోడెక్లో 5.1 ఛానల్లో ఉండవు. జస్ట్ 5.1 ఛానల్లో మన ఓన్ మోడిఫికేషన్స్తో చేసి పెట్టుంటారు ఆ మూవీస్ని. సాఫ్ట్వేర్ ఎన్హాన్స్మెంట్ ద్వారా, సాఫ్ట్వేర్ మ్యాజిక్ ద్వారా ఆ మూవీస్ని డాల్బీలోకి కన్వర్ట్ చేసి డాల్బీలో మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. అది వాళ్ళు ఇచ్చేటువంటి మనకి డాల్బీ ఆడియో కోడెక్. మన టీవీస్లో మనం చూసేటువంటి డాల్బీ ఆడియో మూవీకి సంబంధించిన సౌండ్స్ అనమాట. ఈ డాల్బీ పల్స్ని ఫస్ట్ టైం మన ఇండియాలో VU కంపెనీ వాళ్ళు మొన్న రిలీజ్ అయినటువంటి 32 and 43 inches ఫుల్ HD టీవీస్లో ఇచ్చారు. ఫస్ట్ టైం వాళ్ళే ఇచ్చారు. ఎస్పెషల్లీ ఆ డీకోడర్ని దాంట్లో ఇన్బుల్డ్గా ఇచ్చారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ టీవీస్ని తీసుకోవచ్చు. కానీ ఫుల్ HD టీవీస్ కన్నా 4K టీవీస్ తీసుకోమని నేనైతే చెప్తాను. ఫుల్ HD జనరేషన్ అయిపోయింది బాస్. ఒకప్పుడు డబ్బా టీవీలు, ఇప్పుడు LCDలు, తర్వాత LEDలు, ఇప్పుడు ఈ 32 inches ఫుల్ HD అనేది మీ విజ్ఞతకే వదిలేస్తానా నేను. అదనమాట ఈ డాల్బీ పల్స్ అంటే ఇది విషయం. ఇక ఈ డాల్బీ పల్స్ యొక్క అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటంటారా? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా డాల్బీ, దిస్ మూవీ ఈజ్ అవైలబుల్ ఇన్ డాల్బీ ఆడియో అని మన తెలుగు ఛానల్లో కానీ ఇంగ్లీష్ ఛానల్స్లో కానీ. భవిష్యత్తులో డాల్బీ అట్మాస్ అనేది కూడా ఈ డాల్బీ పల్స్ అనే ఆడియో స్ట్రీమ్ ద్వారా 7.1 ఆడియో సపోర్ట్తో మన మూవీస్ మనం ఇంట్లో నుంచే చూడొచ్చు. మీరు ఎటువంటి రూపాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా హాలీవుడ్ ఛానల్స్ కానీ లేకుంటే సోనీ ఛానల్స్ కానీ లేకుంటే మన ఇండియన్ తెలుగు ఛానల్స్లో కానీ అప్పుడప్పుడు మా టీవీలో కూడా మూవీస్ వేస్తుంటారు హాలీవుడ్ మూవీస్. మన బాహుబలి లాంటి సినిమాలు కూడా డాల్బీ అట్మాస్లో ఎన్కోడ్ అయినటువంటివి. ఇలాంటి మూవీస్ని మనం డాల్బీ అట్మాస్ మన ఇంట్లో ఉన్నటువంటి సెటప్తోనే పిక్చర్ పర్ఫెక్ట్ ఆడియో సౌండ్ని మనం ఎక్స్పీరియన్స్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడైతే కాదు, భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఈ డాల్బీ పల్స్ అనేది ఇప్పుడు పాపులర్ అవుతూ ఉంది. యాక్చువల్లీ ఈ డాల్బీ పల్స్ అనేది ఒక 8-10 ఇయర్స్ బ్యాకే డెవలప్ చేశారు, కానీ మనకి అవైలబుల్లోకి వచ్చేదానికి ఇంత టైం పట్టింది. దట్స్ ఇట్ వ్యూవర్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక వీడియోలో తప్పకుండా కలుద్దాం. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారనే నేను అనుకుంటున్నాను. చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చకపోతే డిస్లైక్ అనేది ఖచ్చితంగా చేయండి. ఒకవేళ నచ్చితే దట్స్ ఇట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.